కంగ్రాచులేషన్స్ వంశీ. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. సో ముందు లక్కీ భాస్కర్ వెంకి గురించి మాట్లాడాలి. సినిమా చూసినప్పుడు నాకు వెంకి పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. అంటే వెంకి నాతో బిగ్ జర్నీ, తొలి ప్రేమ ఏదో లవ్ స్టోరీ లాగా చేసి సక్సెస్ కొట్టాడు. తర్వాత రెండు సినిమాలు లవ్ స్టోరీగా ట్రై చేసి సార్ సినిమాతో రూట్ మార్చుకొని ఒక మంచి సక్సెస్ కొట్టి స్టార్. ఈ సినిమాలో తను రాసిన డైలాగులు కానీ క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానము సూపర్ వెంకి. ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్గా నువ్వు హ్యాండిల్ చేసిన విధానికి హ్యాట్స్ ఆఫ్. దాని తర్వాత దుల్కర్ గారి గురించి చెప్పేది మహానటిలో చూపించేశాడు, డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సీతారామంలో చూపించేశారు, అది నువ్వు మెయింటైన్ చేసావు. దుల్కర్ గారిని ఆ లెవెల్ తగ్గనివ్వకుండా ఈ సినిమాలో మెయింటైన్ చేసినందుకు ఇంకోసారి నీకు హ్యాట్స్ ఆఫ్ దుల్కర్ జీ. తెలుగులో మూడు సినిమాలు మూడు క్లాసిక్స్, నాలుగో వాళ్ళు ఎవరో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు. సో జీవి, సూపర్బ్ బీజిఎమ్స్ అండ్ సాంగ్స్, బ్యూటిఫుల్ హీరోయిన్, మా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్. సో ఇలా అందరు టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమా ఇచ్చారు. ఇది అంటే హిట్ అనాలా, సూపర్ హిట్ అనాలా, కమర్షియల్గా రెవెన్యూస్ అన్ని తర్వాత మాట్లాడతాయి, కానీ వన్ క్లాసిక్ ఫిలిం లక్కీ భాస్కర్. అది మా సితారా ఎంటర్టైన్మెంట్స్లో రావడం చాలా హ్యాపీ. ఎందుకు నేను వంశీలో వెతుక్కుంటున్నానంటే, నేను ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాలు చిన్న సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టామని నేను కొంచెం నేను ట్రాక్ తప్పాను. వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు, అందుకు వెతుక్కుంటున్నాను నన్ను వంశీ. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వంశీ. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. సో ముందు లక్కీ భాస్కర్, వెంకి గురించి మాట్లాడాలి. సినిమా చూసినప్పుడు నాకు వెంకి పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. అంటే వెంకి నాతో బిగ్ జర్నీ, తొలి ప్రేమ ఏదో లవ్ స్టోరీ లాగా చేసి సక్సెస్ కొట్టాడు. తర్వాత రెండు సినిమాలు లవ్ స్టోరీగా ట్రై చేసి సార్ సినిమాతో రూట్ మార్చుకొని ఒక మంచి సక్సెస్ కొట్టి స్టార్. ఈ సినిమాలో తను రాసిన డైలాగులు కానీ క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానము సూపర్ వెంకి. ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్గా నువ్వు హ్యాండిల్ చేసిన విధానికి హ్యాట్స్ ఆఫ్. దాని తర్వాత దుల్కర్ గారి గురించి చెప్పేది మహానటిలో చూపించేశాడు, డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సీతారామంలో చూపించేశారు, అది నువ్వు మెయింటైన్ చేసావు. దుల్కర్ గారిని ఆ లెవెల్ తగ్గనివ్వకుండా ఈ సినిమాలో మెయింటైన్ చేసినందుకు ఇంకోసారి నీకు హ్యాట్స్ ఆఫ్ దుల్కర్ జీ. తెలుగులో మూడు సినిమాలు మూడు క్లాసిక్స్, నాలుగో వాళ్ళు ఎవరో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు. సో జీవి, సూపర్బ్ బీజిఎమ్స్ అండ్ సాంగ్స్, బ్యూటిఫుల్ హీరోయిన్, మా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్. సో ఇలా అందరు టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమా ఇచ్చారు. ఇది అంటే హిట్ అనాలా, సూపర్ హిట్ అనాలా, కమర్షియల్గా రెవెన్యూస్ అన్ని తర్వాత మాట్లాడతాయి, కానీ వన్ క్లాసిక్ ఫిలిం లక్కీ భాస్కర్. అది మా సితారా ఎంటర్టైన్మెంట్స్లో రావడం చాలా హ్యాపీ. ఎందుకు నేను వంశీలో వెతుక్కుంటున్నానంటే, నేను ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాలు చిన్న సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టామని నేను కొంచెం నేను ట్రాక్ తప్పాను. వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు, అందుకు వెతుక్కుంటున్నాను నన్ను వంశీ. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వంశీ. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. సో ముందు లక్కీ భాస్కర్, వెంకి గురించి మాట్లాడాలి. సినిమా చూసినప్పుడు నాకు వెంకి పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. అంటే వెంకి నాతో బిగ్ జర్నీ, తొలి ప్రేమ ఏదో లవ్ స్టోరీ లాగా చేసి సక్సెస్ కొట్టాడు. తర్వాత రెండు సినిమాలు లవ్ స్టోరీగా ట్రై చేసి సార్ సినిమాతో రూట్ మార్చుకొని ఒక మంచి సక్సెస్ కొట్టి స్టార్. ఈ సినిమాలో తను రాసిన డైలాగులు కానీ క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానము సూపర్ వెంకి. ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్గా నువ్వు హ్యాండిల్ చేసిన విధానికి హ్యాట్స్ ఆఫ్. దాని తర్వాత దుల్కర్ గారి గురించి చెప్పేది మహానటిలో చూపించేశాడు, డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సీతారామంలో చూపించేశారు, అది నువ్వు మెయింటైన్ చేసావు.
దుల్కర్ గారిని ఆ లెవెల్ తగ్గనివ్వకుండా ఈ సినిమాలో మెయింటైన్ చేసినందుకు ఇంకోసారి నీకు హ్యాట్స్ ఆఫ్. దుల్కర్ జీ, తెలుగులో 3 సినిమాలు 3 క్లాసిక్స్, 4వ వాళ్ళు ఎవరో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు. సో జీవి, సూపర్బ్ బీజిఎమ్స్ అండ్ సాంగ్స్, బ్యూటిఫుల్ హీరోయిన్, మా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్. సో ఇలా అందరు టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమా ఇచ్చారు. ఇది అంటే హిట్ అనాలా, సూపర్ హిట్ అనాలా, కమర్షియల్గా రెవెన్యూస్ అన్ని తర్వాత మాట్లాడతాయి, కానీ 1 క్లాసిక్ ఫిలిం లక్కీ భాస్కర్. అది మా సితారా ఎంటర్టైన్మెంట్స్లో రావడం చాలా హ్యాపీ. ఎందుకు నేను వంశీలో వెతుక్కుంటున్నానంటే, నేను ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టామని నేను కొంచెం నేను ట్రాక్ తప్పాను. వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు, అందుకు వెతుక్కుంటున్నాను నన్ను వంశీ. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ.